హైదరాబాద్ లో బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు నగరవాసులు. ప్రస్తుతం మెడికల్ సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దీంతో బస్సులు నడపాలని అధికారులకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఉద్యోగులతో పాటు చిరుద్యోగులు కూడా నడపాలని డిమాండ్ చేస్తున్నారు. బస్సులు నడపడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాద్ లో బస్సులు నడపడంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ చాలా కీలకం. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోల పరిధిలో 3800 బస్సులు ప్రతిరోజు కూడా సాధారణ రోజుల్లో నగరవాసులకు అందుబాటులో ఉండేవి. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దాదాపుగా 70 రోజులుగా కూడా బస్సులు ఏవి కూడా రోడ్ ఎక్కని పరిస్థితి. ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ ఉందో అప్పటి నుంచి కూడా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ఆ తర్వాత ఎవరైతే హెల్త్కి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం సెక్రటరీ సచివాలయ ఉద్యోగుల కోసం మరికొన్ని బస్సులను అయితే దిపుతున్నారు. కాకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో బస్సులు రోడ్డెక్కే పరిస్థితులు ఉన్నాయా లేవా అనే మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే ఉన్నాయని చెప్పాలి. కేవలం ప్రస్తుతం మనం చూస్తున్న బస్సు ఏదైతే ఉందో వాస్తవానికి ఇవి రెగ్యులర్ బస్సెస్ కాకపోతే ప్రస్తుతానికి అయితే మెడికల్ టీం కోసం మాత్రమే బస్సెస్ వేయడం జరిగింది. అసలు వాస్తవానికి ప్రస్తుతం బస్సులు తిరిగే పరిస్థితులు ఉన్నాయా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 3800 బస్సుల్లో రెగ్యులర్గా బస్సులు తిరిగితేనే ఆర్టీసీలో హెవీ క్రౌడ్ అనేది ఉంటుంది, ఆ బస్సులు కూడా సరిపోని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కూడా కరోనా నేపథ్యంలో సీటింగ్ కెపాసిటీ తగ్గించాల్సి ఉంటుంది, అదే సమయంలో పూర్తిగా భౌతిక దూరం అనేది పాటించాల్సి ఉంటుంది. కానీ నగరవాసుల్లోకి చాలామందికి కూడా ఇదే ఆర్టీసీనే చాలా కీలకం. ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీని వినియోగించుకుని తమ రాకపోకలు కొనసాగిస్తుంటారు. దాదాపుగా 30 లక్షల మంది వరకు కూడా ప్రతిరోజు మొత్తం గ్రేటర్ పరిధిలో తమ రాకపోకలు కొనసాగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఆర్టీసీ బస్సుల్ని కానీ రోడ్ల మీదకు పంపిస్తే దీనికి సంబంధించిన ఏ విధంగా చేస్తారనే దానిపైన మాత్రం కొంత క్లారిటీ మిస్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే జిల్లాలకి సంబంధించిన విషయంలో 2 సీట్లు ఉంటే ఒక సీట్లో కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కువ క్రౌడ్ అనేది దాదాపుగా 1 కోటి జనాభా హైదరాబాద్లో ఉంటుంది. ఈ జనాభాకి ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఏమాత్రం బస్సులు సాధారణ రోజుల్లోనే సరిపోవు, అది కూడా కిక్కిరిసి ప్రయాణించిన రోజుల్లో బస్సులు సరిపోవు. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. 2 సీట్లు ఉన్న చోట అంటే ఒక సీటుకి సంబంధించి 2 ప్రయాణికులు కూర్చోవచ్చు సాధారణ రోజుల్లో. కానీ ప్రస్తుతం మాత్రం కేవలం 1 ప్రయాణికుడు మాత్రమే కూర్చుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సేఫ్టీ, అదే సమయంలో ఎంతవరకు పాసిబుల్ అవుతుందనేది మాత్రం చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు మెట్రో కూడా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అలాగే ఈడీలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ బస్సుల్ని గ్రేటర్ పరిధిలో బస్సుల్ని తిప్పితే దీనికి సంబంధించిన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసినప్పటికీ కూడా దీని పట్ల ఒక క్లారిటీ మాత్రం రావట్లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ నడిపిస్తున్న బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హెల్త్ అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బస్సెస్గా కూడా నడిపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో ఈ బస్సులు నడిపించిన తర్వాత డిపోలకు తీసుకెళ్లిన తర్వాత శానిటైజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే పూర్తి స్థాయిలో బస్సులు నడిపించిన తర్వాత అంటే ఒకవేళ బస్సులన్నీ కూడా రోడ్ ఎక్కితే రోడ్ ఎక్కిన సమయంలో ఈ బస్సెస్ అంటే స్పెషల్ బస్సెస్ కాబట్టి లిమిటెడ్గా ఎక్కడం జరుగుతుంది. కాకపోతే రెగ్యులర్ బస్సెస్గా తిప్పితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే హెవీగా క్రౌడ్ అనేది ఉంటుంది, చాలామంది ఎక్కుతారు. సో ఆ సమయంలో ఏ విధంగా వీళ్ళని నిరోధించే అవకాశం ఉంటుంది, ఒకవేళ బస్సెస్ రోడ్డు మీదకి వస్తే వీళ్ళకి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా వేసుకోగలుగుతారనే దాని మీద మాత్రం ఇంకా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అదే సమయంలో మనం కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడిన సమయంలో కూడా వాళ్ళు కూడా ఇదే మాట చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీని తిప్పడం అనేది సేఫ్ కాదు అనేది కూడా వాళ్ళ మాటగా కూడా ఉంది. మరోవైపు ఒకవైపు ఆర్టీసీ లేకపోవడంతో చాలామంది కూడా ఆర్టీసీ మీద ఆధారపడతారు. ఆర్టీసీ లేకపోవడంతో చిరుద్యోగులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే సిటీలో ఓవరాల్గా కూడా అన్ని షాప్స్ కావచ్చు అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ ఆటోలు తదితర అన్నీ కూడా ఎప్పటిలాగే ప్రయాణికుల నుంచి దోపిడీ మాత్రం చేస్తున్నాయి. ఆర్టీసీలో చార్జెస్ తక్కువ ఉంటాయి, ఆర్టీసీలో బస్ పాస్ తదితర సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏవి వేటిని కూడా వినియోగించుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయి దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు రావాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఆర్టీసీ బస్సులు రోడ్డు మీదకి వస్తే వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని మాత్రం ఆర్టీసీలోనే కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించిన డిఎంలు ఎవరైతే ఉంటారో డిఎంలు అందరితో కూడా దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ని ఇవ్వాలంటూ కూడా ఈడీలు అలాగే ఇప్పటికే రవాణా శాఖ మంత్రి కూడా కోరడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలన్నీ కూడా రవాణా శాఖ మంత్రి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి సీఎం వద్దకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై మొదటి వారం వరకు మాత్రం బస్సులు తిరిగే అవకాశమే లేదు అనేది
పక్కా సమాచారం ఉంది కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్ తో ఆర్కే ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్.